హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ ఏరోప్లేన్ అనేది ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ఫాస్ట్గా వెళ్ళడానికి యూస్ చేస్తారని తెలుసు. అంతేకాదు ఇది ఫాస్టెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అని కూడా మనకు తెలుసు. మనం సినిమాల్లో చూస్తుంటాం, ఏరోప్లేన్కి హోల్ పడి ఒక్కొక్కరుగా దానిలో నుంచి కిందకి పడిపోతుంటారు. ఇలాంటివి మనం సినిమాలో మాత్రమే చూస్తుంటాం. కానీ ఇలాంటి ఒక సంఘటన నిజంగానే జరిగింది. అలోహా ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ 737 విమానం హోలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హవాయికి బయలుదేరింది. వెదర్ కూడా బాగానే ఉంది. విమానం సుమారు 24,000 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. కిందకి చూస్తే పసిఫిక్ మహాసముద్రం. ఇంతలో ఒక పెద్ద శబ్దం వచ్చింది. విమానం పైకప్పులో పెద్ద బొక్క పడింది. అది పెరుగుతూ వస్తుంది. చాలా వరకు పైకప్పు ఊడిపోయింది. హఠాత్తుగా పెరిగిన ప్రెషర్తో ప్రయాణికులకు సర్వ్ చేస్తున్న ఎయిర్ హోస్టెస్ గాల్లో కలిసిపోయింది. అందరూ సీట్ బెల్ట్లు పెట్టుకున్నారు కాబట్టి ఆ కుర్చీలకు అతుక్కొని ఉన్నారు. మరికొన్ని క్షణాల్లో వారి ప్రాణాలు ఆ పసిఫిక్ మహాసముద్రంలో కలిసిపోతాయని అనుకున్నారు. కానీ అప్పుడే ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 737 aircraft, the Boeing 737. Nearly a third of the Boeing 737 ripped off in mid-flight. Part of the roof blew off while the plane was in flight. 737 aircraft, the Boeing 737. విమానం సుమారు 24,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్నది. పసిఫిక్ మహాసముద్రం మీదుగా వెళ్తుంది. ఫ్లైట్లో ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఉన్నట్లుండి ప్రయాణికులందరిపైన విపరీతమైన ప్రెషర్ పెరిగింది. అంతలో శబ్దాలతో విమానం పైకప్పు మీటర్ వెడల్పుతో పెద్ద బొక్క పడింది. పైలట్ క్యాబిన్ నుంచి మొదలు వెనుక వైపుగా దాని పైకప్పు ఊడిపోతూ వస్తుంది. ప్రయాణికులకు సర్వ్ చేస్తున్న అటెండెంట్ ఒక్కసారిగా ఊడిపోయిన భాగం నుంచి గాల్లో కలిసిపోయింది. ప్రయాణికులంతా పైకప్పు ఊడిపోయి అతివేగంగా వచ్చే గాలితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరి కాసేపట్లో తమ మరణం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత అనూహ్య పరిణామాలు జరిగాయి. పైకప్పు ఊడిపోయినా ఆ ఫ్లైట్ సుమారు 13 నిమిషాలు ప్రయాణించి సేఫ్గా ల్యాండ్ అయింది. హర్రర్ సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులు సీటు బెల్ట్ పెట్టుకోవడం మూలంగా గాల్లోకి ఎగిరిపోకుండా నియంత్రించుకోగలిగారు. వైమానిక చరిత్రలో షాకింగ్ మిరాకిల్ స్టోరీ గురించి మీకోసం. అమెరికాకు చెందిన అలోహా ఎయిర్లైన్ ఫ్లైట్ 243 1988 ఏప్రిల్ 28వ తేదీన ఒక 40 నిమిషాల ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ విమానంలో 89 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో 6 సిబ్బంది కూడా ఉన్నారు. ఆ బోయింగ్ 737 గాల్లోకి ఎగిరింది. ఇది గాలిలో ఎగిరే ముందు చాలా మంచి కండిషన్లో ఉంది. ఇది 35,496 గంటలు ఇప్పటి వరకు గాలిలో ప్రయాణించింది. అంతేకాదు 90,000 ఫ్లైట్ సైకిల్స్ని కూడా కంప్లీట్ చేసింది. ఒక ఫ్లైట్ సైకిల్ అంటే ఒక టేకాఫ్ మరియు ఒక ల్యాండింగ్. అయితే ఆ ట్విన్ ఇంజన్ ఫ్లైట్ క్యాబిన్ ప్రెషర్ కోల్పోయింది. ఆ ఫ్లైట్ పైకప్పు ఎక్కువ మొత్తంలో ఊడిపోయింది. దీంతో ఆ విమానం ఫ్యూజ్లెస్ చాలా వరకు ఓపెన్ అయిపోయింది. చాలామంది ప్రయాణికులు పైన కప్పు ఏమీ లేకుండా పోయింది. ఫ్లైట్ అటెండెంట్ క్లారాబెల్లా లాన్సింగ్ అప్పుడు ప్రయాణికులకు ఫుడ్ సర్వ్ చేస్తున్నది. అంతలోనే పైకప్పు ఊడిపోయింది. ఫ్లైట్లోని వారంతా సీట్ బెల్ట్ పెట్టుకుని ఉన్నారు. కానీ ఆమె సర్వ్ చేస్తూ ఉంది కాబట్టి పైకప్పు ఊడిపోగానే ఆమె గాల్లోకి ఎగిరిపోయింది. కిందేమో స్విక్ మహాసముద్రం, అంతే. ఆమె మరిక కనిపించలేదు. ఆ తర్వాత కూడా ఆమె మృతదేహం దొరకలేదు. తమ కళ్ళ ముందే ఫ్లైట్ పైకప్పు ఊడిపోవడం, ఫ్లైట్ అటెండెంట్ దారుణంగా గాల్లో కలిసిపోవడం చూసిన ప్రయాణికులకు పిచ్చెక్కినంత పని అయింది. అరుపులు, పెడమొబ్బులు. 2 ఇంజన్లలో 1 ఇంజన్లో మంటలు అంటుకున్నాయి. మరికొన్ని క్షణాల్లో తాము ఆ పసిఫిక్ మహాసముద్రంలో కలిసిపోవడమే అనుకున్నారు. ఆ ఫ్లైట్ పైలట్ ల్యాండ్ చేసేలోపే తమ ప్రాణాలు పోతాయని వణికిపోతున్నారు. అప్పుడే మనం ఆలోచించను కూడా ఆలోచించలేని ఒక పని ఆ పైలట్ చేశాడు. ఫ్లైట్ పైకప్పు ఊడిపోయాక కూడా దాన్ని 24,000 అడుగుల ఎత్తు నుంచి మెల్లిగా క్షేమంగా క్రమంగా ఎత్తు తగ్గించగలిగాడు. ఆ సింగిల్ ఇంజన్తో ఫ్లైట్ను కుహ్లాయి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయగలిగాడు. ఫస్ట్ ఆఫీసర్ నుంచి పైలట్ కంట్రోల్స్ తీసుకొని ఎమర్జెన్సీ డీసెంట్ ల్యాండింగ్ చేశాడు. పైకప్పు లేకుండా 13 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత సేఫ్గా ఆ ఫ్లైట్ అనేది ల్యాండ్ అయింది. గ్రౌండ్ పై నుంచి ఆ విమానం దిగడాన్ని చూస్తున్న ఎమర్జెన్సీ సిబ్బంది తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు.
పైకప్పు లేకుండా మంటలతో దిగుతున్న ఆ ఫ్లైట్ను చూడటానికి విశ్వసించలేకపోయారు. ఎవరూ ఊహించని విధంగా ఆ ప్లేన్ ల్యాండ్ అయింది. ఎయిర్ హోస్టెస్ క్లారాబెల్సా లాన్సింగ్ తప్పితే ప్రతి ఒక్కరూ సురక్షితంగానే దిగిపోయారు. 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ విమానంలో డీకంప్రెషన్ స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ వల్లే ప్రమాదం సంభవించిందని యుఎస్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ తేల్చింది. వాటి వల్లే ఎడమవైపు ఇంజన్ ఫెయిల్ అయిందని వివరించారు. వాస్తవానికి ఆ ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఒక ప్రయాణికుడు పైకప్పుకు ఉన్న క్రాక్ను చూశాడట, కానీ సిబ్బంది దృష్టికి దాన్ని తీసుకుపోలేదని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. విమానంలో వెనక వైపున కూర్చున్న ప్రయాణికుడు ఎరిక్ బెక్లిన్ భయానకమైన ఆ దృశ్యాలను గుర్తు తెచ్చుకుంటూ కంపించిపోయాడు. ఉన్నట్లుండి పెద్ద శబ్దం వచ్చింది. ఆ తరువాత ఓ పేలుడు. వెంటనే బాగా ప్రెషర్ ప్రయాణికులపై పడింది. ఆ తరువాత చూస్తే నా ముందు వైపున్న ఫ్లైట్ పైభాగం ఊడిపోతుంది. పైకప్పు ముక్కలు ముక్కలుగా ఎగిరిపోతుంది. ముందుగా సుమారు 1 మీటర్ వెడల్పుతో పెద్ద బొక్క పడింది. ఆ తరువాత అది పెద్దదవుతూ వచ్చిందని ఎరిక్ చెప్పాడు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఒక మనిషి తప్ప మిగతా వాళ్ళందరూ సురక్షితంగా ఉన్నారు. గాలిలోకి పైకప్పు ఎగిరిపోయినప్పుడు ఫుడ్ సర్వ్ చేస్తున్న అటెండెంట్ కార్ల్సన్ మాత్రమే గాలిలోకి ఎగిరిపోయి చనిపోయింది. తర్వాత ఆమె మృతదేహం కనిపించలేదు. విమానంలో ఉన్న వాళ్ళందరి బాడీ టెంపరేచర్లు బాగా తగ్గిపోయాయి. అయితే ఎక్కడైతే విమానం పైకప్పు ఎగిరిపోయిందో అక్కడ ఉన్న వాళ్ళ టెంపరేచర్ అనేది ఇంకా ఎక్కువగా తగ్గిపోయింది. ఇంకొక 20 నిమిషాలు విమానం గాలిలోనే ఉండుంటే చాలామంది ప్రాణాలు పోయేవి. విమానం ల్యాండ్ అయిన తరువాత అందరికీ హెల్త్ చెకప్స్ చేశారు. వేరే విమానాలు కూడా తిరుగుతుంటాయి, కానీ ఈ విమానానికి మాత్రమే ఇలా ఎందుకు జరిగింది అని ఇన్వెస్టిగేట్ చేస్తే ఒక విమానం ఒక రోజులో గాలిలోకి ఎగరడం మరియు దిగడానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. కానీ ఈ ఫ్లైట్ అనేది ఆ లిమిట్ని దాటి గాలిలోకి ఎగరడం వల్ల ఇలా జరిగిందని ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఆ తరువాత ఈ విమానంని రిపేర్ చేసిన ఉపయోగం లేదని దానిని డిస్మాంటిల్ చేసేశారు. ఇది జరిగిన సంఘటన, 24,000 అడుగుల ఎత్తులో జరిగిన సంఘటన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.